హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే ఇప్పుడే తీసుకున్నారు సో ఈ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది సో మీకు ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే జూలైలో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వనున్నారు అలాగే ఈ డెసిషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోను కంపల్సరీ మీరు లైక్ చేయండి అలాగే మీరు చేసే లైక్ ఏంటంటే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మిస్ కాకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై తారీఖుతో సీఎంగా గా తీసుకొని వన్ ఇయర్ కాబోతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు సో ఆ కార్యక్రమం ఏంటంటే మన పాలన మీ సూచన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆయన నిన్న కూడా మాట్లాడడం అయితే జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన వస్తి దీవెన అలాగే వాహనమిత్ర రైతు భరోసా విద్యా కానుక అలాగే జగనన్న గోరుముద్ద జగనన్న చేదోడు జగనన్న విద్యా కానుక అలాగే మనం చూసుకున్నట్లయితే రైతు నేస్తం సో ఈ పథకాలన్నిటి కలిపి మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మూడున్నర కోట్ల మందికి అయితే అందిందని చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న చెప్పడం అయితే జరిగింది పెన్షన్స్ కు సంబంధించి జూన్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మనకు పెన్షన్ అనేది రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు మనకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి మనకు రెండు వందల యాభై రూపాయలైతే పెన్షన్ అయితే పెంచారు మనకు ఇప్పుడు ఏందంటే రెండు వేల రెండు వందల యాభై అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇప్పుడు మనకు వన్ ఇయర్ కంప్లీట్ కానుంది బట్ ఇప్పుడు ఏంటంటే మనకు జూలైలో అయితే పెన్షన్స్ మళ్ళీ పెంచా పెంచాలి మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం మేము రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారు కదా యాక్చువల్లీ జూలైలోనే మనకు పెన్షన్స్ అనేవి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెంచాలి బట్ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళకపోవడం చాలా మంది పనులు లేకపోవడం సో దీనికి సంబంధించి ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు జూన్లోనే రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది పెంచుతామని చెప్పేసి ఈరోజు ఉదయమే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది కాకపోతే పెంచిన పెన్షన్ అనేది జూన్లో ఏదైతే రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు సో అది అమౌంట్ అనేది మనకు జూలైలో అయితే ఇస్తారు జో జూలైలో ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ రెండు వేల ఐదు వందలు సో టోటల్గా మనకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ అనేది మనకు ఇస్తామని చెబుతున్నారు సో అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో తలసేమియా కానివ్వండి కిడ్నీ వ్యాధిగ్రస్తులు అలాగే డయాలసిస్ అలాగే వికలాంగులు సో వీళ్ళకి ఏంటంటే నెలకు పదివేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారు సో వాళ్ళలో వాళ్ళ పెన్షన్ అనేది ఏమీ చేంజ్ చేయలేదు సో వాళ్ళకు యాజిటీస్ ఎంత ఇస్తున్నారో అంతే పెన్షన్ అయితే ఇస్తారు సో ఎవరైతే వికలా వితంతులు అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఏంటంటే ఎవరైతే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే జూన్కి సంబంధించిన రెండు వందల యాభై ప్లస్ రెండు వేల ఐదు వందలు జూలైలో ఈ రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వందల యాభై ఏంటంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ అనేది ఇస్తామనేసి జూలైలో ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఏంటంటే జూలైలో మనకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది మీకు వాలంటీర్లే వచ్చి మీ ఇంటికి అయితే సో అలాగే దీనికి సంబంధించి ఏంటంటే ఇది అనౌన్స్మెంట్ అనేది మనకు మార్నింగే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నీ సో అమ్మఒడి కానివ్వండి మిగతా విద్యా దీవన వసతి దీవనకు సంబంధించి ఎంతమంది లబ్ధి పొందారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఉదయం అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు దాంట్లో ఏందంటే పెన్షన్కు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు సో పెన్షన్స్ అనేది మనకు జూన్ నెలలో నుండి అని చెప్తున్నారు సో జూన్ కి సంబంధించిన పెన్షన్ అనేది జూలైలో అయితే ఇస్తామని చెప్పి చెప్పారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీకు మీరు ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్